హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే నిర్లక్ష్యం చేస్తే శరీరంలో మిగతా అవయవాల మీద అండ్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి, కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయని చెప్తూ ఉంటారు. అంత ప్రాబ్లమాటిక్ అంటారా? డెఫినెట్ గా ఎస్. దంత వైద్యం పట్ల ఇప్పటికీ నిర్లక్ష్యం ఉంది, దంత వైద్యం పట్ల చిన్న చూపు ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు కూడా పళ్ళు పీకించుకోవడానికి సిటీస్ నుంచి కూడా పేషెంట్లు రావడం రోజు చూస్తా ఉన్నాం. పద్నాలుగులకి 52 బ్రాంచెస్ ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అంటే బెంగళూరులో 6 బ్రాంచ్లతో కలిపి అన్ని బ్రాంచ్ల్లో కూడా రోజుకి 2-3 పేషెంట్లు కూడా పళ్ళు కేవలం పీకించుకోవడానికి వస్తున్నారు. లేకపోతే 3 దశలో అంటే పళ్ళు రాలిపోయే పరిస్థితుల్లోనో, పళ్ళు విరిగిపోయిన పరిస్థితుల్లోనో, పళ్ళు పీకించుకునే పరిస్థితుల్లోనో కాంప్లికేట్ అయిపోయిన తర్వాత మాత్రమే వస్తున్నారు తప్ప జస్ట్ మెయింటెనెన్స్ గానీ ప్రివెన్షన్ ఆల్వేస్ నేను ఎప్పుడైనా చెప్తానంటే, నేనే కదా ఏ డాక్టర్ అయినా చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. చాలా సమస్యలు చిన్న చిన్న మెయింటెనెన్స్ తో రెగ్యులర్ గా డాక్టర్ని కలవడం ద్వారా, స్టార్టింగ్ స్టేజెస్ లోనే డాక్టర్ని కలవడం ద్వారా మనం క్యూర్ చేసేసి నార్మల్ స్టేజ్ కి తెచ్చేయవచ్చు. పళ్ళు వదులైపోకుండా పూర్తిగా జీవితకాలం కాపాడుకునే అవకాశాలు ఉన్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా, రోజు తరచులో న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ వేస్తున్నా, ఎలాంటి అవగాహన కల్పించినా కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పాలి. కాకపోతే నోటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ పూర్తిగా జనరల్ హెల్త్ పాడు చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో పళ్లల్లో గానీ చిగుళ్లలో గానీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే చాలా వరకు ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా స్టార్టింగ్ లోనే ఆపేయవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ పళ్ళు ఊడిపోకుండా కదిలిపోకుండా జీవితకాలం ఆపే అవకాశాలు, ఎక్విప్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని విజిట్ చేయాలన్న మటుకు అవేర్నెస్ తెచ్చుకోండి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు? చాలా వరకు కూడా ఇప్పుడు ఉమెన్ లో తీసుకుంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఉమెన్ లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఉమెన్ లో డెలివరీలు అవుతాయి, ఆడపిల్లలు పెద్దవాళ్లు అవుతుంటారు, అలాగే మెనోపాజ్ దశ. సో ఇన్ని రకాలైన హార్మోనల్ హెచ్చు తగ్గులకి డెఫినెట్ గా సున్నితమైన చిగుర్ల మీద ప్రభావం చూపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఉమెన్ లో బాధ్యతలు కూడా ఎక్కువ కాబట్టి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మెయింటెనెన్స్ కూడా రెగ్యులర్ గా చేయలేకపోతున్నారు. మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళు కరెక్ట్ గా ఉండవు. ఏ టైంలో అంటే ఆ టైంలో ఏదంటే తినేయడం, స్ట్రెస్ లిమిట్స్ మీట్ అవ్వడానికి ఎక్కువ కాఫీ టీలు తాగడం వల్ల చిన్న వయసులోనే పళ్ళ మధ్య సందులు రావడం, ఎస్పెషల్లీ ముందర పళ్ళు, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించడం, తర్వాత పళ్ళు రంగు మారిపోవడం లాంటి సమస్యలు, మూడోది ఇంపార్టెంట్ నోటి దుర్వాసన డెవలప్ చేయడం లాంటిది ఉమెన్ లో ఎక్కువ చూస్తున్నాం. సో ఎవరైనా కూడా ఇలాంటి ఇబ్బందులకు గురవుతా ఉంటే అవి పర్మనెంట్ చేంజెస్ కాదమ్మా, ఏజింగ్ ప్రాసెస్ అసలే కాదు, మీకు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కాదు, సింపుల్ గా వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకుంటే ఫర్దర్ గా పళ్ళు ఎత్తు పెరగకుండా సందులు రాకుండా మనం ఆపేయవచ్చు, నోటి దుర్వాసన కూడా ఆపేయవచ్చు. మళ్ళీ ఎత్తు పెరిగిన పళ్ళని సందులో వచ్చిన పళ్ళని వెనక్కి పంపించి మీరు ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే చేయొచ్చు. ఇది ఉమెన్ కి మటుకే అప్లికబుల్ కాదండి, 40 ఇయర్స్ దాటిన మెన్ లో కూడా మనం ఇలాంటి రిజల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళని హెల్దీగా చేయొచ్చు. అలాగే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ డిజీజ్ ఉన్నా, ఎలాంటి ఇతర హెల్త్ కండిషన్స్ ఉన్నా కూడా మీ హెల్త్ కండిషన్ ని నోటి పైన ప్రభావం చూపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. వాటిని సింపుల్ క్లీనింగ్స్ ద్వారా నార్మల్ కి తీసుకొచ్చేసి ఎలాంటి హెల్త్ కండిషన్ లో కూడా పళ్ళు వదులైపోకుండా, నోరు దుర్వాసన రాకుండా, ఒకవేళ ఊడిపోయినా కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టి మీ నార్మల్ ఓవరాల్ హెల్త్ ని, బ్యూటీని ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు అని బట్టి నేను డెఫినెట్ గా చెప్తాను. సో చిగుళ్లలో వ్యాధులు డెవలప్ అవుతున్నాయని గుర్తించడానికి చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే, బ్రష్ చేసుకుంటే నెత్తురు కనిపించినా, ఉమ్మినప్పుడు నెత్తురు కనిపించినా, ఏదైనా కొరికినప్పుడు నెత్తురు కనిపించినా, చిగుళ్లు వదిలైపోయి మెత్తబడిపోతున్నా, కిందికి జారిపోతున్నా, పళ్ళు సందులు వచ్చేస్తున్నా, పళ్ళు ఎత్తు పెరుగుతున్నా, చిగుళ్లు జబ్బులుగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. మీ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ అయిపోవడం కాకుండా మీరు హెల్దీగా అవుతారు, పళ్ళు వదిలైపోకుండా మీ పంటి జీవితకాలని కనీసం 10-15 సంవత్సరాలు మనం ఈజీగా పెంచగలుగుతాం. రాంప్రసాద్ గారు కాల్. రాంప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి రాంప్రసాద్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. రాంప్రసాద్ మేడం. మేడం, నేను మీ పార్థ డెంటల్ లో డెంటల్ క్లీనింగ్ చేయించుకున్నాను మేడం. ఓకే. ఈ చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తున్నది మేడం ఇంతకు ముందు. ఓకే. ఇక్కడ మదీనా కూడా బ్రాంచ్ లో మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటానండి. అది మొత్తం క్లీన్ చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు మేడం. ఓకే. ఈ గమ్స్ మీద. ఓకే. కానీ ఆ టీత్ నుంచి ఆ బ్లడ్ అనేది ఇంకా వస్తుంది మేడం అప్పుడప్పుడు. ఓకే. డాక్టర్ గారు చెప్పిన మెయింటెన్స్ చేస్తున్నారా? మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోండి. చేస్తున్నాను మేడం. మీరు ఒక
ఒక్కొక్కసారి ఏంటంటే సందులు ఉన్నప్పుడు ఫుడ్ ఇరిక్కుపోయి ఇరిటేట్ చేస్తుంటదండి. ఒక సింగిల్ పాయింట్ లో బ్లీడింగ్ పాయింట్ ఉంటుంది, మీరు డెంటల్ ఫ్లాస్ అనేది వాడండి. డెంటల్ ఫ్లాస్ అనేది నయనాల దారం ఉంటుంది, దాన్ని పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని పాచిని తీసేయడానికి పూర్తిగా ఉపయోగపడుతుంది. దాన్ని యూజ్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి కన్సల్ట్ చేయండి. మరి ఒక్కసారి మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు. ఏదైనా కూడా ట్రీట్మెంట్ చేసుకున్న మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సింగిల్ పాయింట్ ఫాలో అయితే ప్రాబ్లమ్స్ రివర్స్ అవ్వవు, అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు, పళ్ళ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. దంతాలు దూరం కావడం అంటే చిన్నప్పుడు బానే ఉంటాయి, ఏజ్ తో పాటు దూరంగా గ్యాప్స్ వస్తూ ఉంటాయండి, ఎందుకని అంటారు? చిగుళ్లు బలహీన పడడం వల్ల. జనరల్ గా మన పళ్ళు అనేవి జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయబడినవి, టైట్ కాంటాక్ట్స్ తో ఉంటాయి. సో అవి మధ్య వయసులోనే పక్కకి జరిగిపోవడం, సందులు రావడం, ఎత్తు పెరగడం లాంటివి జరుగుతున్నాయంటే జస్ట్ సింపుల్ లాజిక్, సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడిపోతున్నాయని అర్థం. సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఏంటి పంటికి? ఫస్ట్ చిగుళ్లు, మనకు కనిపించే భాగం, మనకు కనిపించని భాగం పంటికి సపోర్ట్ చేసే ఎముక. సో ఈ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఎముక మీద ప్రభావం చూపించి ఎముక అరిగిపోవడం వల్లే పళ్ళు ఎడమైపోవడం, పళ్ళు ఎత్తు పెరిగిపోవడం, పళ్ళు వదులైపోవడం లాంటి కండిషన్స్ కనిపిస్తాయి. సో చిగుళ్లలో వ్యాధులు డెవలప్ అయిన వెంటనే క్లీనింగ్ చేయించుకోండి, అది కూడా లేజర్స్ ఉపయోగించేస్తారు. వెంటనే ఈ కంప్లైంట్స్ ను ఆపేయవచ్చు, తర్వాత ఎత్తు పెరిగిన పళ్ళని వెనక్కి పంపించి మళ్ళీ నార్మల్ కి తీసుకుని రావచ్చు. ఓకే, అంటే ఆహార అలవాట్లను లేకపోతే కాఫీ, టీ, డ్రింక్స్, ఎక్కువగా ఏరేటెడ్ డ్రింక్స్, ఇట్లా ఆల్కహాల్, గుట్కా ఇట్లాంటి వాటి వల్ల కూడా దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి కదా, అవి ఎలాంటి అంటారు? నేను ఇప్పుడు మన ఎక్కువ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ లో కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల పళ్ళు రంగు మారిపోవడం అనే కండిషన్ ఎక్కువ చూస్తాం. చాలా మంది ఏంటంటే చాలా ఏజ్ అయిపోతుంది కాబట్టి పళ్ళు రంగు మారిపోవడం సహజం అనుకుంటారు. నో, డెఫినెట్లీ నాట్. ఇప్పుడు అదే ఏజ్ గ్రూప్ లో ఉండి ఇద్దరిని తీసుకుంటే ఒక మనిషికి మంచిగా అందంగా తెల్లగా మెరిసే పళ్ళు వరుస ఉంటుంది, ఇంకొక పర్సన్ కి రంగు మారిపోయిన పళ్ళు, ఎల్లోయిష్ పళ్ళు, బ్రౌన్ పళ్ళు ఉంటాయి. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో వేరియేషన్స్ దానికి మెయిన్ రీజన్. ఎవరైతే టీలు కాఫీలు ఎక్కువ తాగుతారో, కూల్ డ్రింక్లు, గుట్కాలు, పాన్లు, స్మోకింగ్, అలాగే వక్కపడి, ఇలా ఎక్కువ కలరింగ్ ఉండే ఏజెంట్స్ తీసుకోవడం, కొన్ని హ్యాబిట్స్ వల్ల పళ్ళు రంగు మార్పు అంటే బ్రౌన్ కలర్ లోని ఎల్లో కలర్ లో రంగు మారిపోతూ ఉంటాయి, దాన్ని టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా నార్మల్ కి తీసుకుని రావచ్చు. ఓన్లీ ఇది పంటి పై పొరల్లో మాత్రమే ఈ తేడా కనపడుతుందండి జనరల్ గా, కానీ మొత్తం పండంతా రంగు మారిపోవడం ఇది ఏజ్ తో వచ్చే ప్రాసెస్ కాదు. అలాగే ఇంకో కేటగిరీ ఏంటంటే వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండే ఏరియాలో ఉండే పిల్లలకి ఎవరికైనా కూడా పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు ఫామ్ అవడం, బ్రౌన్ కలర్ పళ్ళు ఫామ్ అవడం లాంటివి కనపడుతూ ఉంటాయి. సో వీళ్లకు కూడా ట్రీట్మెంట్ చేసి పళ్ళు అందంగా మెరిపించవచ్చు. ఇనీషియల్ స్టేజెస్ అయితే టూత్ వైట్నింగ్ ద్వారా, లేదా అడ్వాన్స్డ్ కేసెస్ అయితే స్మైల్ డిజైనింగ్ ద్వారా ఎవరికైనా ఏ కేటగిరీ వారికైనా పళ్ళు తెల్లగా మెరిపించి అందంగా చేయొచ్చు, నార్మల్ గా చూపించవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, 4142000 నెంబర్. దాని అక్కడ ఏ బ్రాంచ్ కు వెళ్ళినా 52 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. మీరు దగ్గరగా ఉండే ఏ బ్రాంచ్ కు వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, మేము రోజు చేసే కేసెస్. ఫస్ట్ వాటిని చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఎవరికి అవసరం, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో షార్ట్ బ్రేక్.